ప్రతి మనిషికి బాడీలో ఎంత ఫ్యాట్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు? అది అంటే వాళ్ళ బాడీని బట్టి ఎలా ఫిట్నెస్ ఉంటుంది, ఎన్ని క్యాలరీస్ తినాలి రోజుకి, ఎలా బర్న్ చేసుకోవాలి వాటిని అని, ఇవన్నీ ఎట్లా చూసుకోవాలి, అంటే ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, అంటే ఫుడ్ సంబంధించిన ఏమన్నా కొన్ని న్యూట్రిషన్ పాయింట్స్ చెప్తారా? ఓకే సార్. జనరల్లీ ఏంటంటే మన బాడీ హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి వెయిట్ ఇంత ఉండాలనేసి ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అనేసి, బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అనేసి దాంతో చెప్తాం కరెక్ట్గా ఉందా లేదా అనేసి. బాడీ మాస్ ఇండెక్స్ ఎట్లా ఉంటుందంటే తన వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వైర్ చేస్తాం. ఇది ఫార్ములా అనమాట, వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వైర్ అనమాట. వాళ్ళు మీటర్స్లో వాళ్ళ హైట్ ఎంత ఉన్నారో దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుని దాన్ని స్క్వైర్ చేస్తే మీకు వచ్చే ఆన్సరే మీ బిఎంఐ. ఇది మీరు ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. మీ వెయిట్ ఎంత ఉందో వెయిట్ డివైడెడ్ బై హైట్ ఎంత ఉందో దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసి దాన్ని స్క్వైర్ చేయండి, అది బిఎంఐ వస్తుంది. ఆ బిఎంఐ అనేది నార్మల్ బిఎంఐ వచ్చేసి 18 to 23.23 వరకు నార్మల్ హెల్దీ పర్సన్స్ బిఎంఐ అనమాట. 18 to 23.5 మధ్యలో ఉన్న వాళ్ళందరూ చాలా హెల్దీ పర్సన్స్, ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు. బిలో 18 వచ్చేస్తేనేమో అండర్ వెయిట్, అది బిలో 18 కింద బిఎంఐ కనుక ఉంటే అండర్ వెయిట్ అవుతుంది. 23.5 అంటే పోస్ట్ 24 అనుకుందాం, 24 to 30 వరకు ఉంటే ఏమో ఓవర్ వెయిట్ కింద లెక్క వస్తారండి. 24 to 30 వరకు గుర్తు పెట్టుకోండి, ఈజీగా ఓవర్ వెయిట్. 30 to 35 వరకు వస్తేనే ఒబేసిటీ గ్రేడ్ 1 అని చెప్తాం, క్లాస్ 1 కానీ గ్రేడ్ 1 కానీ. 35 to 40 వస్తే క్లాస్ 2 అని చెప్తాం, ఒబేసిటీ క్లాస్ 2 అంటాం. ఎబో ఇంకా ప్లస్ 40, ఎబో 35 కనుక ఎబో 40 కనుక బిఎంఐ కనుక ఉంటే క్లాస్ 3. అంటే ఏంటంటే వాళ్ళకి హై రిస్క్ అనమాట. ఒబేసిటీ క్లాస్ 3లో ఉంటే మాత్రం వాళ్ళు హైలీ రిస్క్లో ఉన్నట్లే వాళ్ళు. అంటే వాళ్ళకి ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుందో తెలియదు, కాంప్లికేషన్స్ అనమాట. హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, పెరాలిసిస్ రావచ్చు, డయాబెటీస్ దాదాపుగా ఒకళ్ళు రాకపోతే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇవన్నీ కాంప్లికేషన్, హైలీ రిస్కీ పర్సన్స్ అనమాట గ్రేడ్ 3లో. ఈ విధంగా మన బిఎంఐ ప్రకారం మన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ ఫ్యాట్ అంటారా, ఫ్యాట్ కూడా అంతే అండి. ఫ్యాట్ని మనం ఎలా మెజర్ చేసుకోవచ్చో, ఇంట్లో పర్సనల్గా ఎలా మెజర్ చేసుకోవచ్చు అంటేనేమో వెయిస్ట్ సర్కంఫరెన్స్ చూసుకుంటాం, అంటే నడుము చుట్టుకొలత చూస్తాం. జెంట్స్కి అయితే నడుము చుట్టుకొలత వచ్చేసి 94 సెంటీమీటర్స్ అంత ఉండాలి. అండ్ లేడీస్కి వచ్చేసేమో 80 సెంటీమీటర్స్. దాన్ని గనక క్రాస్ అయ్యింది, దానికంటే ఎక్కువ గనక ఉంది అంటే మీ పొట్ట చుట్టూరా, మీ నడుము చుట్టూరా ఫ్యాట్ అనేది, కొవ్వు అనేది పేర్కొన్నట్లే. అంటే అక్కడ అంటే ఓవర్ వెయిట్గానే ఒబేస్గానే ఆ వచ్చే రీడింగ్ బట్టి మీకు అనేది మీ లెవెల్ ఆఫ్ ఫ్యాట్ అనేది తెలుస్తుంది. 94 సెంటీమీటర్స్ ఫర్ మెయిల్స్ అండ్ 80 సెంటీమీటర్స్ ఫర్ ఫీమేల్స్ ఉంటుంది, అది నడుము చుట్టుకొలత. ఇదేంటంటే మన ఇంట్లో చెక్ చేసుకోవడానికి. అదే మీరు కనుక ఒకసారి మీ బాడీ చెకప్ చేసుకోవాలి అంటే బయట మీరు హాస్పిటల్స్లో చెక్ చేస్తారు, న్యూట్రిషన్ సెంటర్స్లో చెక్ చేస్తారు, జిమ్స్ అండ్ ఎరోబిక్స్ సెంటర్స్లో కూడా చెక్ చేస్తారు, టోటల్ బాడీది చేస్తారు. అందులో రీడింగ్ వచ్చేసి మీకు బిఎంఐ వస్తుంది, బిఎంఆర్ వస్తుంది, ఫ్యాట్ లెవెల్స్ వస్తాయి. అండ్ ఇండివిజువల్ ఏరియాస్ ఆఫ్ ఫ్యాట్, ట్రంక్ పార్ట్లో ఎంత ఉంది, లెగ్స్లో ఎంత ఉంది, హ్యాండ్స్లో ఎంత ఉంది అని ఇండివిజువల్ కూడా వచ్చేస్తుంది, ఫ్యాట్ పర్సంటేజెస్ ఎంత ఉంది అని. అండ్ వాటర్ కంటెంట్, మన బాడీలో వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఈ డీటెయిల్స్ బిఎంఆర్ రేషియో, బిఎంఆర్ అంటే ఏంటంటే బాడీ మెటబాలిక్ రేషియో అనమాట. అంటే మీరు క్యాలరీస్, మీ బాడీ హైట్ అండ్ మీరు ప్రజెంట్ అప్పుడు ఉన్న వెయిట్కి మీరు ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ తీసుకోవాలి, అది కూడా ఈ డీటెయిల్స్ మొత్తం అనేది ఏంటంటే ఆ బాడీ రేషియో అనాలిసిస్ దాంట్లో వస్తుంది. ఇవన్నీ బయట చెక్ చేసుకోవాల్సిందే, మనం చేసుకోలేము. మనం పర్సనల్గా ఇంట్లో చెక్ చేసుకోవాలంటే ఇందాక చెప్పిన బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్, వెయిట్ బై మీటర్ స్క్వైర్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాట్ లెవెల్స్ చెక్ చేసుకోవాలంటే వెయిస్ట్ సర్కంఫరెన్సెస్ అనమాట. 94 ఫర్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ లోపే ఉండాలి, కానీ దాన్ని దాటకూడదు. దాటింది అంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లే, బాడీ హైట్ కంటే ఎక్కువ ఉన్నట్లే అండ్ ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లే.
సో వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు డైట్లో చేంజెస్ చేసుకోవాలి అండ్ వాళ్ళ లైఫ్ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది అది సార్ ఓకే న్యూట్రిషన్ అది చాలా బాగుంది ఇక్కడ చాలామంది కూడా ఒక అవగాహన లేకుండా ఉన్నారు ఒక విషయం ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి ఎంతవరకు వాకింగ్ చేయాలి ఎన్ని కిలోమీటర్లు అంటే వయసును బట్టా లేకపోతే తినే ఫుడ్ను బట్టా ఎంతవరకు వాళ్ళు నడిస్తే ఎన్ని క్యాలరీస్ తగ్గుద్ది ఏం గేమ్ ఆడాలి యోగా చేస్తే ఎంత తగ్గుద్ది ఇలాంటివన్నీ అవగాహన అనేది చాలామంది తక్కువ అండి దాంట్లో ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటారు ఎంత కౌంటింగ్ ఎలా ఉంటుంది క్యాలరీస్ బర్నింగ్ ఓకే సార్ ఫిజికల్ యాక్టివిటీ వచ్చేసి పర్టికులర్గా ఇదే చేయాలని లేదండి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఏరోబిక్స్ అంటే ఏంటంటే ఫాస్ట్గా చేసేదాన్ని ఏరోబిక్స్ అంటాము అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు బ్రీతింగ్ ఫాస్ట్ అవుతుంది అంటే అంటే హార్ట్ రేట్ పెరుగుతూ బ్రీతింగ్ కూడా ఫాస్ట్ ఇన్హేల్ ఎగ్జైల్ తీసుకుంటే అది ఏరోబిక్స్ కింద అవుతుంది అది రన్నింగ్ కావచ్చు బ్రిస్క్ వాక్ కావచ్చు వాకింగ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు జాగింగ్ కావచ్చు ఏరోబిక్స్ కావచ్చు స్కిప్పింగ్ కావచ్చు ఇవన్నీ ఏంటంటే జుంబా డ్యాన్స్ యోగా కూడా ఏంటంటే యోగాలో పవర్ యోగా ఉంటుంది పవర్ యోగా ఏరోబిక్స్ కింద వస్తుంది మళ్ళీ నార్మల్ యోగా కంటే ఆ పవర్ యోగా ఏరోబిక్స్ కింద వస్తుంది ఇలాంటివన్నీ ఏంటంటే ఏరోబికల్ ఎక్సర్సైజెస్ కిందే వస్తాయి ఫాస్ట్గా మనం ఇన్హేల్ ఎక్సిల్ చేస్తున్నాం కాబట్టి అదే ఇంట్లోనే వర్క్స్ చేసాం ఇంకా అది కూడా కాదు అంటే ఇంట్లో పనులే స్లోగా కాకుండా ఇప్పుడు 3 అవర్స్ చేసే పని మీరు గంటలో చేసేయండి అదే పని 3 అవర్స్లో రోజు చేస్తున్న పని 1 అవర్లో చేయండి అది కూడా మీకు ఏరోబిక్స్ కింద అవుతుంది ఎందుకంటే మీరు అంత ఫాస్ట్ చేయాలి అంత 2 అవర్స్ మీరు టైం తగ్గించారంటే ఎంత ఫాస్ట్ చేస్తే పనులు అవుతాయి ఆ ఫాస్ట్ చేస్తున్నప్పుడు హడావుడిగా నడుస్తారు కూర్చుంటారు నుంచుంటారు వంగుతారు ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మీకు హార్ట్ రేట్ పెరుగుతుంది స్వెట్ ఎక్కువ వస్తుంది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది కూడా ఎక్సర్సైజ్ కిందే అవుతుందండి ఇది కూడా దీనిలో కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ ఇంకొకటి ఏజ్ వైజ్ ఎవరు ఎంతసేపు చేయాలి ఎలా చేయాలి అని ఉంది ఎంతసేపు చేయాలి ఎలా చేయాలి అంటే ఇది ఏజ్ వైజ్ వస్తుంది అండి చిన్న పిల్లలకి ఒకలా ఉంటుంది మిడిల్ టీనేజర్స్కి ఒకలా ఉంటుంది మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒకలా ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి ఒకలా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది వాళ్ళ ఏజ్ వైజ్ సేమ్ యాక్టివిటీ వాళ్ళ ఇంటెన్సిటీ మారిపోతుంది చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళ బాడీ మూమెంట్ ఇస్తే సరిపోతుంది బాడీ మూమెంట్ ఇచ్చి కొంచెం బాడీ బౌన్స్ చేస్తే వాళ్ళకి ఆ క్యాలరీ సరిపోతుంది సేమ్ ఒక డ్యాన్స్ స్టెప్పే అనుకుందాం ఒక డ్యాన్స్ స్టెప్పే అనుకుందాం చిన్నపిల్లలు చిన్న కొంచెం మూమెంట్ ఇస్తే చాలు అలాగే టీనేజర్స్ మాత్రం కొంచెం హెవీగా ఇవ్వాల్సి వస్తుంది టీనేజర్స్ కొంచెం యాక్టివిటీ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంటెన్సిటీ పెట్టాలి అంటే హై లెవెల్ లైక్ వీళ్ళు నేల మీద చేస్తే వాళ్ళు గాల్లో చేయొచ్చు అంత ఇంటెన్సిటీ పెంచుకోవచ్చు అదే మిడిల్ ఏజ్ వాళ్ళకి వచ్చేసరికి ఆ ఇంటెన్సిటీ ఉండదు ఓన్లీ బాడీ బౌన్స్ అవుతూ ఉంటుంది ఫుట్ నేల మీద ఉంటుంది కానీ బాడీ మాత్రం వీళ్ళు జంప్ చేసినా ఒకటే వీళ్ళు జంప్ చేయకుండా బౌన్స్ చేసినా ఒకటే క్యాలరీస్ ఇద్దరికి ఒకటేలా ఖర్చు అవుతాయి అదే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి అసలు జంప్స్ అవసరం లేదు బౌన్స్ అవసరం లేదు జస్ట్ బాడీ మూమెంట్ ఇవ్వటం చేతులు కాళ్ళు కదిలిస్తూ కొంచెం ఉన్న ప్లేస్ నుంచి అటు ఇటు మోతూ తిరుగుతూ ఉంటే చాలు అంటే హై ఇంటెన్సిటీ మీడియం ఇంటెన్సిటీ అండ్ లో ఇంటెన్సిటీ ఇలా ఏజ్ వైజ్ సేమ్ స్టెప్ని అలా అలా ఫామ్ చేసుకుంటే చాలు ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళు 100 స్కిప్పింగ్ చేస్తే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు 10-20 చేసినా చాలు వాళ్ళ అప్పటి ఏజ్కి అప్పుడు క్యాలరీస్ ఇంటేక్కి ఈ ఈ యాక్టివిటీ చాలు 20 స్కిప్పింగ్ చేస్తే చాలు వీళ్ళు మాత్రం 100 చేయాల్సి వస్తుంది ఈ విధంగా ఒకటే ఎక్సర్సైజ్ వాళ్ళ ఏజ్ వైజ్ ఎక్కువ తక్కువ అండ్ ఇంటెన్సిటీ మారిపోతూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఎంతసేపు చేయాలి అని అడిగారు గట్టిగా చెప్పాలండి వారానికి 3 గంటలు ఖచ్చితంగా చేయాలండి ఎంత బిజీ వాళ్ళకైనా వారానికి 3 గంటలు చేసేంత టైం కూడా లేదు అంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటమే అవుతుంది మీ హెల్త్ మీ చేతుల ద్వారా ఖరాబ్ చేసుకోవటమే అవుతుంది సో యావరేజ్ ఏంటంటే పర్ డే వచ్చేసి మీరు అట్లీస్ట్ 20 మినిట్స్ మినిమం మీరు కనుక ఏదో ఒక యాక్టివిటీ చేయగలిగితే చాలు మినిమం అది మ్యాక్సిమం 1 అవర్ అండి మ్యాక్సిమం 1 అవర్ సరిపోతుంది అది ఇంటెన్సిటీ కనుక ఎక్కువ చేస్తే దాన్ని బట్టి కూడా ఉంటుంది అండ్ జనరల్గా అందరితో అందరినీ ఉద్దేశించి చెప్తే మాత్రం వారానికి
మూడు గంటలండి, మూడు గంటలు కష్టపడితే చాలు. అండ్ పర్ డే మినిమం 20 మినిట్స్ చేయగలిగితే చాలు. అండ్ ఎప్పుడు చేయాలంటే మార్నింగ్ చేసే వర్కౌట్స్ ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. మార్నింగ్ చేసే వర్కౌట్స్ ఎందుకంటే మనము ప్రశాంతంగా నైట్ అంతా పడుకొని ఉంటాం, రెస్ట్ మూడ్లో ఉంటాం, పొద్దునే లేస్తాం, ఫ్రెష్ అవుతాం, టమ్మీ అంతా ఫ్రీ ఉంటుంది, టమ్మీ అంతా ఖాళీ, గట్ అంతా క్లీన్గా ఖాళీ అయి ఉంటుంది, కానీ బాడీ లైట్ అనిపిస్తుంది. సో బాడీ బెండ్ అవుట్ ఫ్లెక్సిబుల్ కానీ తేలిగ్గా అనిపిస్తుంది ఏదైనా వర్కౌట్ చేయడం. సో ఎక్కువసేపు చేయగలుగుతారు, ఎక్కువ ఇంటెన్సిటీ పెట్టుకోగలుగుతారు, సో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసుకోగలుగుతారు. అందుకనే మీకు వెయిట్ లాస్ కూడా మార్నింగ్ టైం చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అదే ఈవినింగ్స్ మార్నింగ్ వీల్ కాదు కొంతమందికి, వాళ్ళ జాబ్ వైస్ కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఈవినింగ్స్ పెట్టుకుంటారు, కొంతమంది నైట్ కూడా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే కంపారిటివ్లీ వాళ్ళకి రిజల్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన లంచ్ చేసేది లేట్ అవుతుంది, ఆ చేసే లంచ్ ఫ్యాట్ కానీ కొంచెం కార్బ్స్ కానీ ఎక్కువ వెళ్ళిందంటే మాత్రం ఆ బాడీ సపోర్ట్ చేయలేదు, హెవీగా అనిపిస్తుంది, ఆ డైజెషన్ అవ్వదు వీళ్ళు చేసే టైంకి, టమ్మీలో అది అలానే ఉండిపోతుంది. అది టమ్మీలో మన ఫుడ్ ఉంచుకొని ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇంకో కొత్త కాంప్లికేషన్స్ వస్తాయి. మన రిబ్స్ కింద పెయిన్ రావటం కానీ, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇక్కడ బ్యాక్ షోల్డర్ బ్లేడ్స్ కింద పెయిన్ వస్తుంది. రీజన్ ఏంటంటే లోపల టమ్మీలో ఫుడ్ కానీ వాటర్ కానీ లిక్విడ్స్ కానీ ఉన్నప్పుడు యాక్టివిటీ ఎక్కువ చేసినప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది. అది రాంగ్, అది కానీ టైం షెడ్యూల్ లేక అలా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఏజ్ వైజ్ ఇంటెన్సిటీ పెట్టుకోండి. అండ్ టైం వచ్చేసి మార్నింగ్ టైము మినిమం 20 మినిట్స్ పర్ డే అట్లీస్ట్ పెట్టుకుంటే హెల్దీ అండ్ ఫిట్గా ఉండొచ్చు. ఓకే గోపినాథ్ గారు, దీని గురించి ఇంకా మీ దగ్గర ఏమన్నా కొన్ని ఆలోచనలు ఉన్నాయా, సలహాలు ఇవ్వదగని? క్యాలరీస్ ఎంత బర్న్ అవ్వచ్చు, ఎంత చేస్తే ఎంత బర్న్ అవుతుంది? మేడం ఆల్రెడీ మొత్తం చెప్పేశారు. క్యాలరీస్ అంటే ఇంజిన్ కెపాసిటీ ఉన్నట్టే, బండికి ఇంజిన్ కెపాసిటీ ఉన్నట్టే ప్రతి మనిషికి వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్. ఒక లేడీస్కి అయితే 1600 క్యాలరీస్ నుంచి ఉంటుంది, 2000 క్యాలరీస్ లోపు ఉంటారు. కానీ మనం తీసుకునే ఆహారం 3000 నుంచి 5000 దాకా తీసుకుంటాం కాబట్టి ఆ మిగిలిన మొత్తం మన బాడీలో స్టోర్ అయ్యి ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడం కోసమే మనం ఫుడ్ డైట్ ప్లాన్ కానీ, ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు కానీ, లేదా న్యూట్రిషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ తీసుకుని తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇదండి మనం ఎంత తింటామో ఆ క్యాలిక్యులేషన్ చెప్పారు, ఎంత ఎక్సర్సైజ్ చేయాలో కూడా మనకు క్యాలిక్యులేషన్ చెప్పారు. ఇది మనం చాలా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఇంట్లోనే ఉండి మనం ఏం చేయట్లేదు అని అనుకుంటాం మనం చాలామంది కదా. ఎందుకంటే ఇంట్లో ఉండి తిరుగుతూ కూడా అది ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంది, కొంచెం స్పీడ్గా తిరగమని చెప్తున్నారు. అంటే ఉన్న వర్క్ అన్ని మైండ్లో ప్లాన్ చేసుకొని చాలా ఫాస్ట్గా చేసేది ఒక రకం, చాలా స్లోగా చేసేది ఇంకో రకం, రెండు రకాలు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా చేస్తే ఎక్కువ క్యాలరీస్ కాలుతాయి, అప్పుడు ఇంకా బాగుంటుంది, హెల్దీగా ఉంటారు, స్పీడప్ బాగుంటుంది లైఫ్లో అని చెప్పారు. చాలా బాగా వివరించారు. ఇది చాలా ముఖ్యమైనది, మీరు చెప్పిన పాయింట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుందండి, చాలా తెలియని విషయాలు, జనరల్ గోయింగ్ విషయాలు అన్నీ తెలుసుది, కానీ మీరు చెప్పిన పాయింట్స్ చాలా బాగున్నాయి. ఇన్నర్గా ఉన్నాయి, ఎంతవరకు ఉండాలి, ఇంట్లో వాళ్ళు ఎంతవరకు వర్క్ చేయాలి, బయటకు వస్తే ఎంతవరకు వర్క్ చేయాలి, చేసిన వర్క్ ఎంత. విషయం ఏంటంటే చెప్పండి, వాళ్ళు ఎస్ఏ చేసినా చేయకపోయినా క్యాలరీస్ అనేవి బర్న్ అవుతాయి. అయితే అంటే టోటల్గా తీసుకునే ఫుడ్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం వల్ల మనం రోజువారీ ఖర్చు పెట్టేది ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా. కానీ ఆ మిగిలింది మనం ఖర్చు పెట్టుకోవాలంటే కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. ఫిట్నెస్ సంబంధించిన యోగా కానీ, జుంబా కానీ, కరాటే కానీ, ఫిట్నెస్ సంబంధించిన జిమ్ సంబంధించిన కానీ చేసుకోవచ్చు. అధిక వెయిట్ ఉంటే, మరీ అధిక బరువుతో ఉంటే న్యూట్రిషన్ యాడ్ చేసుకోవచ్చు. అదే తినడానికి మనం వర్క్లో కష్టపడేదానికి చాలా తేడా ఉంటుంది. ఈ వేస్ట్ అంతా కూడా మన బాడీలో ఉంటానా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి రావడం, జ్వరాలు, హాస్పిటలైజ్ అవ్వటం ఎక్కువ, ఇదే అంటున్నారు. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. ఇదేనండి చాలా వివరంగా చెప్పారు మేడం స్వప్న మేడం. అది మీలాగా స్లిమ్గా ఉంటే ఎంత బాగుంటారు, అలా మనం తయారైతే బాగుంటుంది. థ్యాంక్ యూ స్వప్న గారు. థ్యాంక్ యూ సార్.